మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో వీక్ ట్రెండ్ కనిపిస్తుంది, ఒక రిస్క్ ఆఫ్ మూడ్ కనిపిస్తుంది అక్రాస్ ది ఏషియన్ మార్కెట్స్. ఎస్టెక్స్ నిఫ్టీ కూడా 11,894 ఒక 25-30 పాయింట్ల వీక్నెస్ కనిపిస్తుంది. సో ప్రాఫిట్ టేకింగ్ అనండి, లేదా కొంత సెల్ ఆఫ్ కావచ్చు, అధ్యక్ష అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు ముందు ఉండే ఒక నెర్వస్నెస్, అంటే ఇప్పుడు పాలిటిక్స్ అలాగే వైరస్ అండ్ స్టిమ్యులస్ ఈ మూడు ప్రభావితం చేస్తున్నాయి గ్లోబల్ మార్కెట్స్ని. సో పాలిటిక్స్, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అండ్ వైరస్ న్యూస్ ఎప్పటికప్పుడు మనకు నిన్న కూడా యాస్ట్రాజెనికా నుంచి ఎవరైతే ఒక వాలంటీర్ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్కి ఒప్పుకొని ముందుకు వచ్చారో అతను చనిపోయాడన్న వార్తలు, ఒక పేషెంట్ అండ్ స్టిమ్యులస్, ఆఫ్కోర్స్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇంకా యుఎస్లో కొలిక్ రావడం లేదు ఆ వ్యవహారం. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్లనే మార్కెట్స్ నష్టాలతో ట్రేడ్ కావడం కూడా చూస్తున్నాం. సో నిన్న కూడా మనం చాలా వోలటైలిటీ చూసాం మన మార్కెట్స్లో. వోలటైలిటీ అండ్ స్వింగ్ పర్సంటేజ్, ఇంట్రాడే స్వింగ్ పర్సంటేజ్, ఈ రెండు బాగా పెరగడం చూసాం. సో నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక దశలో 250 పాయింట్లు పడి అక్కడ నుంచి 140 పాయింట్లు పెరగడం చూసాం. సో అదే కైండ్ ఆఫ్ ర్యాలీ మనం ఫాల్ అండ్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసాం. 723 పాయింట్స్ ఫ్రమ్ పీక్ అండ్ 635 పాయింట్స్ ఫ్రమ్ ది లో లెవెల్ ర్యాలీ. సో ఈ రెండు కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం. బట్ అదర్వైజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వోలటైలిటీ, ఎవరైతే డిప్స్లో కొంటున్నారో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, అది మాత్రం మనం మర్చిపోకూడదు. నిన్న కూడా చాలా ప్యానిక్ అయిపోయింది మార్కెట్, ఒక దశలో సుమారుగా 2-2.5 సమయంలో చాలా ప్యానిక్ కావడం చూసాం. మార్కెట్స్ మిడ్ క్యాప్స్లో భారీ సెల్లింగ్ చూసాం, మళ్ళీ అక్కడ నుంచి రికవర్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ కూడా. సో ఎఫ్ఐఐ బయింగ్ అయితే కొనసాగింది. నిన్న వరుసగా మూడో సెషన్ అంటే అక్టోబర్ 19 నుంచి 3 రోజులు, గత సోమ మంగళ బుధ 3 వారాలు కూడా ఎఫ్ఐఎస్ 3 రోజుల్లోనూ 5,350 కోట్ల వర్త్ స్టాక్స్ని వాళ్ళు క్యాష్ మార్కెట్స్లో కొనడం చూసాం. నిన్న ఒక రోజులోనే 2,100 క్రోర్స్ బయింగ్. సో ఇది ఒక మంచి పరిణామంగా భావించాలి. సో స్ట్రాంగ్గా ఉంది మార్కెట్, కాకపోతే వాలటైలిటీ ఎక్కువగా ఉంది. ఆ వాలటైలిటీని డైజెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళకే డబ్బులు వస్తాయి ట్రేడర్స్కి. అదర్వైజ్ ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ వరీ ప్రస్తుతానికి. బట్ అలా అని చెప్పేసి అని మర్చిపోయి మీ పనులు మీరు చూసుకోండి అని కాదు, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ ఇన్ ది మార్కెట్. సో ఎవరైతే ప్యానిక్ను బై చేస్తున్నారో వాళ్ళకి మాత్రం మనం ఇప్పుడు అనుకున్నట్లుగా డబ్బులు వస్తున్నాయి. అండ్ రిజల్ట్ సీజన్ చాలా సంతృప్తికరంగా కొనసాగుతుంది. నిన్న కూడా మనం అల్ట్రాటెక్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ షో, అలాగే కేపీఐటీ టెక్నాలజీస్, సింజీన్ ఇంటర్నేషనల్ ఇలాంటి చిన్న కంపెనీలు కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం, సంతృప్తికరమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం చూస్తున్నాం. మరోవైపు మెటల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, లైక్ గోల్డ్ అండ్ సిల్వర్, అలాగే ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, స్టీల్ కావచ్చు ఫెర్రస్లో, అలాగే నాన్ స్టీల్లో నాన్ ఫెర్రస్లో మనకు కాపర్ అండ్ అల్యూమినియం ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బికాజ్ ఆఫ్ చైనా డిమాండ్. సో ఓవైపు చైనా నుంచి మొదలై మిగతా దేశాలు కూడా విస్తరించే అవకాశం ఉన్న ఇండస్ట్రియల్ రికవరీ, ఇండస్ట్రియల్ డిమాండ్ కావచ్చు, ఎకనామిక్ డిమాండ్ కావచ్చు, ఇవి పుంజుకుంటున్నాయి. దీన్ని మనం గమనించాలి. కాబట్టి మార్కెట్స్కి ప్రస్తుత అంటే సమీప భవిష్యత్తులో మనకు అంతగా నెగిటివ్స్ కనపట్టలేదు ఎక్సెప్ట్ ఫర్ ది యుఎస్ పొలిటికల్ సినారియో. బట్ దాన్ని మార్కెట్స్ ఒక నీజర్క్ రియాక్షన్తోనే సరిపెడతాయి ఏ విధమైన డెవలప్మెంట్ జరిగినా కూడా. అలాగే మనకు డొమెస్టిక్ ఎకానమీకి సంబంధించి కూడా మనకు రియల్ ఎస్టేట్ స్టాక్స్ వరుసగా మనం గత కొద్ది రోజులుగా అనుకుంటున్నాం సిక్లికల్స్, ప్రధానంగా హైబీటా స్టాక్స్, బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ లాంటివి మనకు మార్కెట్లో యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న కూడా మనకు మార్కెట్స్ని లీడ్ చేసిన స్టాక్స్లో ఫైనాన్షియల్స్ ఆఫ్కోర్స్ ఎనీవే ఆర్ దేర్, బట్ అదర్ దాన్ ఫైనాన్షియల్స్లో మనకు రియల్ ఎస్టేట్ కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపేటింగ్ సెక్టర్. ఒబెరాయ్ రియాల్టీ కావచ్చు, డిఎల్ఎఫ్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్నీ మంచి బయింగ్ అనేది మనం చూస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకించి కమర్షియల్ స్పేస్ కూడా డిమాండ్ పుంజుకుంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకని రియల్ ఎస్టేట్లో ఇప్పటికిప్పుడు డిమాండ్ పెరుగుతుందని ఎవరు అనుకోవడం లేదు. కానీ గోయింగ్ అహెడ్ నెక్స్ట్ సే 1 ఇయర్ ఆఫ్టర్వర్డ్స్ కమర్షియల్ స్పేస్ కావచ్చు, రెసిడెన్షియల్ స్పేస్ కావచ్చు, డిమాండ్ పుంజుకుంటుందని అనుకుంటున్నారు. అలాగే డిఎల్ఎఫ్ నిన్న ఒక న్యూస్ కూడా అనౌన్స్ చేసింది, చెన్నైలో స్టాండర్డ్ చార్టర్డ్కి వాళ్ళు ఒక ప్రీ లీజ్ డీల్ కుదుర్చుకున్నారు. అఫ్కోర్స్ 2 ఏళ్ళుగా ఇది నడుస్తుంది ఈ వ్యవహారం, ఈ నెగోషియేషన్స్, నిన్న డీల్ కుదిరినట్లుగా చెప్తున్నారు. సో రాబోయే 2 సంవత్సరాల్లో వాళ్ళు 8 లాక్ స్క్వేర్ ఫీట్ని కన్స్ట్రక్ట్ చేసి స్టాండర్డ్ చార్టర్కి ప్రీలీజ్ చేస్తారు. సో ఇటువంటి డీల్స్ రాబోయే రోజుల్లో మనం చాలా వింటాం. ఇప్పటికే పిఈ ఫండ్స్ అగ్రెసివ్గా
మనకు మన ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో స్టేక్స్ తీసుకోవడం చూస్తున్నాం. సో ఇదంతా కూడా రాబోయే రోజులకు సంబంధించిన ఒక ఆశావహ దృక్పథం. దీన్ని మనం మార్కెట్స్ పరంగా కూడా అన్వయించుకొని అర్థం చేసుకుంటే అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా ఉండండి, ఎక్కడైతే లాభాలు ఉన్నాయో అక్కడే ఉండండి. ఎందుకంటే మనకు ప్రతి ఏషియన్ పెయింట్స్కి ప్రతి దివీస్ ల్యాబ్స్కి మనకు అదే స్థాయిలో నెగిటివ్ వెల్త్ డిస్ట్రాయింగ్ స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్స్లో. మనం చూసాం, మన ఓన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన స్టేట్స్ నుంచి. ల్యాంకో ఇన్ఫ్రాలు, జీవీకే పవర్స్, అలాగే ఐవీఆర్సీఎల్లు, ఇలాంటి కంపెనీలు, రకరకాల కంపెనీలు ఇన్వెస్టర్ వెల్త్ని డిస్ట్రాయ్ చేశాయి. ఇక నేషనల్గా చూస్తే జేపీ అసోసియేట్స్, సుజ్లాన్, ఇలాంటి కంపెనీలు, కోకోలాగా ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా వెల్త్ డిస్ట్రాయ్ చేసేసినవి. కాబట్టి వాల్యూ తక్కువగా ఉంది కదా, 5 రూపాయల షేర్ కదా, లేకపోతే 10 రూపాయల షేర్ కదా అని ఎవరు కూడా ఆ షేర్స్ని వేల సంఖ్యలో అక్యుములేట్ చేసుకోవద్దండి దయచేసి. అక్కడే చాలామంది ఇన్వెస్టర్లు దెబ్బతినేది ఎక్కడ అంటే, ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ దివీస్ ల్యాబ్స్ ఆర్ ఏ నేషన్ పెయింట్స్ ఆర్ ఏ బ్రిటానియా ఆర్ ఏ హెచ్డిఎఫ్సి బ్యాంక్, దే ఆర్ నాట్ లూజింగ్ మనీ, దే విల్ నెవర్ లూజ్ మనీ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్. బట్ ఎవరైతే టెంప్ట్ అవుతారో ప్రైస్ చూసి, 10 రూపాయలే ఉంది కదా, 20 రూపాయలే ఉంది కదా అని, అటువంటి వాళ్ళ సంఖ్య మన TV5 ప్రేక్షకుల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య. థ్యాంక్స్ టు అవర్ ఎఫర్ట్స్, మన అనలిస్ట్ కావచ్చు, నేను కావచ్చు, మేమందరం పదే పదే చెప్తున్న అంశాలను మీరు అందరూ దృష్టిలో ఉంచుకొని చాలా తగ్గించుకున్నారు. ఇంకా ఆ టెంప్టేషన్ని కొంతమంది కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్న సలహా ఇది, డోంట్ గెట్ ఇన్ టు దోజ్ ట్రాప్స్. తప్పకుండా డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది అటువంటి స్టాక్స్లో. మంచి స్టాక్స్ కోకోలాగా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, వాటి అన్నింటినీ మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం. అటువంటి స్టాక్స్కి కన్ఫైన్ కండి, స్టాక్ స్పెసిఫిక్గా ఉండండి. నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో డెఫినెట్లీ యూ విల్ క్రియేట్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇవాళ మనకు వీక్లీ ఎక్స్పైరీ ఉంది ఓవైపు, మరోవైపు గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి. సో ఇటువంటి టైంలో ఎటువంటి షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకోవాలి ఇన్వెస్టర్స్? అంటే ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకునే టైం కాదండి, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ట్రేడింగ్ టైమ్స్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటూ చూస్తే కనుక ఓన్లీ లాంగ్ టర్మ్ కే తీసుకోవాలి. సో ఎలా ట్రేడ్ చేయాలి ఇప్పుడున్న మార్కెట్? అదే ట్రేడింగ్ లో ఏంటంటే ఇప్పుడు క్లియర్లీ స్కిల్ సెట్ ఉండాలి, అండ్ సెక్టర్ రొటేషన్ ఎంత స్పీడ్ గా అవుతోంది, రిజల్ట్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి, ఏ కంపెనీస్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ చూపిస్తున్నాయో చూడాలి. దాన్ని బట్టి అనమాట పోర్ట్ఫోలియోలో రీషఫుల్ చేసుకుని పాజిటివ్ గా ఉండే స్టాక్స్ అనమాట పెట్టుకుని, నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినవి కానీ ఆర్ సెక్టార్ కి అవుట్లుక్ నెగిటివ్ గా ఉంటే కనుక డెఫినెట్లీ వాటిని వీడౌట్ చేసేయాలన్నమాట. కాబట్టి దిస్ ఎ టైమ్ వేర్ హోంవర్క్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ టేకింగ్ ఎనీ మూవ్ అనమాట. స్టాక్ మార్కెట్ లో మనం ఒక 1 వీక్ బ్యాక్ రియల్ ఎస్టేట్ స్టాక్ చెప్తే చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, ఎందుకు రియల్ ఎస్టేట్ చెప్తున్నారు అని చెప్పేసాను. బికాజ్ మ్యాక్రో డేటా అనమాట ఏదైతే ఆ సెక్టార్ కి సంబంధించిందో అందులో అబ్జర్వ్ చేస్తే మేజర్ డీల్స్ ఏమవుతున్నాయి, ఇంప్రూవ్మెంట్ ఏమవుతుంది, ఇవన్నీ చూసే చెప్పాము. అండ్ నిన్న మనం అబ్జర్వ్ చేస్తే గాడ్రేజ్ ప్రాపర్టీ కానీ, శోభా కానీ, ఓబ్రాయ్ కానీ అన్ని 10% దాకా రిటర్న్స్ ఇవ్వటం చూసాం మనం. అదేవిధంగా సైక్లికల్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. మెటల్స్ నిన్న వీక్ మార్కెట్ లో కూడా, వీక్ అంటే ఇన్ ద సెన్స్ వొలటైల్ మార్కెట్ లో, నిన్న టాటా స్టీల్ కానీ, హిందాల్కో కానీ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అదే కమాడిటీస్ లో సిమెంట్ స్టాక్స్ అనమాట, బోత్ అల్ట్రాటెక్ కానీ, వేరే చిన్న స్టాక్స్ లైక్ సాగర్ సిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయండి. ఇవాళ అనదర్ సిమెంట్ స్టాక్ రిజల్ట్ ఉంది, గుజరాత్ అంబుజా. ఈ సెటల్ అంబుజా సిమెంట్స్ కూడా రిజల్ట్ బాగుంది అని అంటే కనుక డెఫినెట్లీ సిమెంట్ లో ఎవ్రీ డిప్ లో బయింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వన్ ఆఫ్ ద చీఫ్ బ్యాక్ బోన్ సప్లైర్ ఆఫ్ రా మెటీరియల్ సిమెంట్ కాబట్టి. అదేవిధంగా స్టీల్ కూడా ఉంటుంది కాబట్టి, స్టీల్ కూడా అనమాట. కాబట్టి ఏదైనా సరే స్టడీ ఇస్ ఇంపార్టెంట్, అండ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా బై చేయటం మనం చూస్తున్నాం. డిస్పైట్ మార్కెట్ లో వొలటిలిటీ ఉన్న, వీక్నెస్ ఉన్నా, అండ్ ఇన్ఫాక్ట్ నిన్న అగ్రెసివ్ గా బై చేశారు. ఎందుకంటే ఇంట్రాడే నాడు స్ట్రాంగ్ డిప్ వచ్చింది, మోర్ దాన్ 200 పాయింట్స్ నిఫ్టీ ఫ్రమ్ హై నుంచి ఇంట్రాడే పడినప్పుడు చాలా మంది ప్యానిక్ కూడా అయ్యారు. ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా ఫాల్స్ కూడా వచ్చినాయి ఆ టైం. అప్పుడు మేజర్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, రిజల్ట్ ని బట్టే ఉండండి, మీ పోర్ట్ఫోలియో ఏదో చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం కంటిన్యూస్ అమ్ముతున్నాయి. ఆప్షన్ యాక్టివిటీ చూస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ 12,000 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తుందండి. నిన్న కూడా బాగా చూస్తాం 12,000 నిఫ్టీ దగ్గర రెసిస్టెన్స్. కాబట్టి వన్స్ 12,000 నిఫ్టీ పైన క్లోజ్ అయితేనే డెఫినెట్లీ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ 12,050 దట్ ఈస్ ద బెంచ్ మార్క్ అనమాట, దాటి ఇచ్చేస్తేనే తీసుకోవాలి. గ్లోబల్ మార్కెట్స్ మాత్రం కొంచెం వీక్ గా ఉండే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 2-3 డేస్ కూడా యూఎస్ లో ఎహెడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, ప్లస్ ఇప్పుడు కొత్తగా ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది.
గూగుల్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తో కేస్ చేయటం చూసాం. ఎందుకంటే మొనోపలీ ఇవన్నీ కూడా అన్నమాట చాలా వరకు కమాండ్ చేస్తున్నాయి ఈ టెక్నాలజీ కంపెనీస్. రేపు ఇదే కేసు ఫేస్బుక్ పైన ఉండొచ్చు, ఇదే కేసు రేపు యాపిల్ పైన ఉండొచ్చు, ఇట్లా కూడా అన్నమాట. కాబట్టి ఆ ఫియర్స్ కూడా కొంచెం టెక్ స్టాక్స్ పైన ఇప్పుడు ఫస్ట్ టైం తెర మీదకి వస్తున్నాయి యుఎస్ లో. కాబట్టి ఆ వీక్నెస్ కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గ్లోబల్లీ రిపుల్ ఎఫెక్ట్ ఉండొచ్చు దానిది. బట్ ఆల్ ఇన్ ఆల్ మన మార్కెట్ ఎకానమీ తేరుకుంటోంది, గ్రీన్ షూట్స్ ఆఫ్ రికవరీ ఉంది. ఎవ్రీ డిక్లైన్ లో యూ కెన్ బై అన్లెస్ 11,700 కింద కన్క్లూజివ్ గా విత్ వాల్యూమ్స్ తోటి మార్కెట్ వీక్ అయితే తప్పితే బై ఆన్ డిప్ అని అంటాను. యూజ్ దిస్ కరెక్షన్ ఫర్ బయింగ్ ఓన్లీ. ఓకే అండి, ఇవాళ మనతో రాజేంద్ర గారు జాయిన్ కావడం లేదు, టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు. బ్రేక్ తర్వాత బాలాగారితో మాట్లాడదాం. ఫోర్త్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు బాలాగారు సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ ఆశాంత్ గారు. సో స్టాక్ స్పెసిఫిక్ ఈజ్ సీమ్స్ టు బి ది నేమ్ ఆఫ్ ది గేమ్ నౌ. ఎందుకంటే అక్రాస్ ది బోర్డ్ స్టాక్స్ పెరగడం లేదు, సెలెక్టివ్ స్పెసిఫిక్ స్టాక్స్లోనే యాక్షన్ కాన్సన్ట్రేట్ కావడం చూస్తున్నాం. అది ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆర్ ఎనీ అదర్ సెక్టర్ కావచ్చు. సో ఫర్ ఇన్స్టాన్స్ సమ్ స్టాక్స్ లైక్ ఇక్కడ మనకు ఒక మెయిలర్ కూడా పంపించారు, యూపీఎల్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. అగ్రోకెమికల్ స్టాక్స్ ఓవరాల్గా పిఏ ఇండస్ట్రీస్ లాంటివి బాగున్నా కూడా యూపీఎల్లో రిజల్ట్ అఫ్కోర్స్ 30th రోజు రాబోతోంది. సో ఎందుకు యూపీఎల్ ప్రత్యేకించి వీక్గా కనిపిస్తుంది మీకు? Yes, specifically UPL అంటే ఇట్స్ ఎ గ్లోబల్ కంపెనీ అండి. ఇట్స్ ద లార్జెస్ట్ ఇండియన్ అగ్రోకెమికల్ కంపెనీ అండ్ ఇట్స్ అమంగ్ ద వన్ ఆఫ్ ద టాప్ 3 to 5 కంపెనీస్ గ్లోబలీ. వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ లో చాలా పెద్ద పెద్ద అక్విజిషన్స్ చేశారు అక్రాస్ ద వరల్డ్. సో అందులో డెట్ బర్డెన్ కొద్దిగా ఉందండి. దో దే హావ్ ఎనఫ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఇంట్రెస్ట్ కవర్ చేసుకోవడానికి కానివ్వండి, నథింగ్ టు యునో వరీ అబౌట్ రీపేమెంట్ ఆఫ్ డెట్ ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్యాక్టరింగ్ ఇవన్నీ కూడా చేసి మేజర్ అక్విజిషన్స్ చేశారు కాబట్టి డెట్ బర్డెన్ ఉంది కంపేర్డ్ టు మేబీ పిఐ ఇండస్ట్రీస్. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటే ఆల్ అండి, ధనుక కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్ ఇండియా కానివ్వండి, లేకపోతే కోరమాండల్ కానివ్వండి, యూపీఎల్ కానివ్వండి, ఇవన్నీ కూడా దే టేకెన్ ఓన్లీ కరెక్షన్ అరౌండ్ 20-25 లెవెల్స్ నుంచి అబౌట్ 10-15% కరెక్షన్ అయింది స్టాక్ లో. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, సో నథింగ్ టు వరీ అబౌట్. ఇట్స్ ఎ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్, ఎఫ్ఎండో సెగ్మెంట్ లో కూడా ఉంది కాబట్టి చాలా ట్రేడింగ్ యాక్టివిటీ కూడా ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. యూపీఎల్ ఈజ్ అ వెరీ గుడ్ స్టాక్, డెట్ బర్డెన్ ఉన్నా కానీ ఇట్స్ అమంగ్ ద టాప్ 5 గ్లోబల్ కంపెనీస్ కాబట్టి కొద్దిగా వాళ్ళకి వాల్యూమ్స్ ఈ రబీ క్రాప్ కూడా బాగుంది థ్యాంక్స్ టు గుడ్ మాన్సూన్. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సలెంట్. సో డోంట్ థింక్ అబౌట్ స్మాల్ కరెక్షన్. 10-15% నార్మలీ స్టాక్ స్పెసిఫిక్ గా కరెక్షన్స్ ఉంటాయని చెప్పి మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం కాబట్టి నథింగ్ టు వరీ, హోల్డ్ ఆన్. ఒకవేళ ఆల్రెడీ వెబ్సైట్ లో కొన్నట్టు నథింగ్ టు వరీ అండి, టేకన్ హోల్డ్ ఆన్. ఇన్ఫాక్ట్ అరౌండ్ 450 లెవెల్స్ లో ప్రాబబ్లీ దేర్ కెన్ బి మాక్సిమం 5% కరెక్షన్ యాడ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. సో ఇందాక అన్నట్లుగా ఒక సెక్టర్ లో అన్ని స్టాక్స్ పెరగడం లేదు, ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ని వేల మేరగా పెంచే మార్కెట్ కాదు ఇది, దాన్ని గమనించండి. ఐటీ పెరుగుతుంది కదా అని ప్రతి ఐటీ కంపెనీ స్టాక్ పెరగాలని లేదు. ఈ ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయలేదు ఇది. దో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఏ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎ టార్చ్ బేరర్. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చాలా చూజీగా మార్కెట్ సెలెక్ట్ చేస్తుంది విన్నర్స్ని. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ హలో. హలో, యా మీ పేరండి? నరసింహారావు అండి, చీరాల నుంచి. అడగండి నరసింహారావు. సార్ ఓఎన్జీసీ నేను తీసుకొని 240 తీసుకున్నాను సార్. ఇప్పుడు ఏమన్నా బాగా తగ్గిపోయింది. ఓఎన్జీసీ లాంటి స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడే కొంచెం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి తీసుకోవాలి. సో ఇప్పుడు 67 రూపాయలు అయిపోయింది. అంటే నవరత్నాలు అనేటప్పటికి నవరత్నాలు దశావతారాలు ఇవన్నీ
వాళ్ళు పెట్టుకునే పేర్లండి, ప్రభుత్వం పెట్టుకునే పేర్లు, మనం మార్కెట్ పెట్టిన పేర్లు కావవి. అది మీరు దయచేసి గమనించాలి. సో కుటుంబరావు రేండి, ఓఎన్జీసీ పరిస్థితి ఏంటి? హోల్డ్ చేయొచ్చా? 245 అయితే ఆయన ఎప్పుడో అది 2 ఇయర్స్ బ్యాక్ కొన్నట్టున్నారండి ఆ రేట్ అయితే. ఎందుకంటే 1 ఇయర్ బ్యాక్ కూడా రేట్ లేదు, 150 హైయెస్ట్ అనమాట 1 ఇయర్ బ్యాక్ కూడా ఓఎన్జీసీది. బట్ డెఫినెట్లీ రాంగ్ చాయిస్. ఎప్పుడైతే కనుక క్రూడ్ ఆయిల్ వరల్డ్ వైడ్ అనమాట రేట్స్ తగ్గుతా ఉన్నాయో, అప్పటి నుంచి ఇండియాలో కూడా ఇలాది డిటర్మిన్డ్ ప్రైస్ చొప్పునే రిఫైనరీస్ కి సప్లై చేస్తారు కాబట్టి గ్లోబల్ లింక్ డెఫినెట్లీ వీక్ వికెట్ పైన ఉంది. మోర్ ఓవర్ ఎప్పుడైతే హెచ్పిసిఎల్ ని కొనిపించిందో ప్రభుత్వం అనమాట ఓఎన్జీసీ తోటి, జస్ట్ ఇంటర్నల్ క్యాష్ ట్రాన్స్ఫర్ కి, ఓఎన్జీసీ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. చాలా మంది చూడలేదు, క్యాష్ రిచ్ కంపెనీ వల్ల కూడా ఫస్ట్ టైం డబ్బులు బారో చేసింది ఓఎన్జీసీ ఎప్పుడు, 2018 ఆగస్ట్. కాబట్టి 2018 ఆగస్ట్ లోనే ఈ స్టాక్ నుంచి బయటకు వచ్చేయాల్సింది ఎప్పుడైతే హెచ్పిసిఎల్ అంటగట్టారు కేంద్ర ప్రభుత్వం. అన్ఫార్చునేట్లీ ఆయన ఇరుక్కున్నారు, ఈ లెవెల్లో మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా నన్ను అడిగితే ఎనీ స్మాల్ ర్యాలీలో క్లోజర్ టు 80 రూపీస్ అట్లా వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోయి వేరే గుడ్ ప్రైవేట్ సెక్టర్ కౌంటర్ కి, ఎస్పెషల్లీ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ లేకపోతే రిలయన్స్ లాంటి స్టాక్ కానీ షిఫ్ట్ అవటం బెటర్. అండ్ ఇందాక యూపీఎల్లో మన ఒక మెయిలర్ పంపించింది, ఆడిటర్ రిజైన్ చేశారు, దాని ఇంపాక్ట్ ఏంటి అని. సో అది కేపీఎంజీ రిజైన్ చేశారండి, కేపీఎంజీ రిజైన్ చేశారు, బట్ అది అంత పెద్ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కాదండి. ఎందుకంటే కేపీఎంజీ నుంచి ఎవరికైతే సబ్ లైసెన్స్ ఉందో వాళ్ళు దీని ఆడిటర్స్గా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి అదేమి, అది కేపీఎంజీ మారిషస్ నుంచి ఇక్కడ ఇండియాలో ఎవరైతే వాళ్ళకు ఒక లైసెన్స్ అగ్రిమెంట్ ఉంటుందో వాళ్ళు ఆడిటర్గా బాధ్యతలు స్వీకరించారు. అది పెద్ద నెగిటివ్ డెవలప్మెంట్ ఏం కాదు, ఇగ్నోర్ అబౌట్ ఇట్. తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, యా, మీ పేరండి? ప్రకాష్ అండి, ఒంగోలు నుంచి. అడగండి ప్రకాష్. సార్, నేను కొంచెం కుటుంబరావు గారి రికమెండేషన్ ఫాలో అవుతుంటాను ఎక్కువగా. సార్, అన్ని స్టాక్స్ లో మంచి ప్రాఫిట్ తీసాను నేను. వెరీ గుడ్. ఒక పిఎన్బి, నాలుగో, ఈ రెండు స్టాక్స్ కొంచెం, పిఎన్బి వచ్చి 35 లో ఉన్నాయి సార్, నాలుగో వచ్చి 36 లో ఆగిపోయినాయి. అలాగే రైట్ కొన్నారు మీరు, నాలుగో చేసుకోమంటారా? నాలుగో ఎక్కడ కొన్నారు మీరు? నాలుగో వచ్చి 36 సార్. 36 లో నాలుగు వచ్చి పిఎన్బి సార్. రైట్ 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 కుటుంబరావు రిటర్న్ సలహా ఇస్తున్నారు ఈ రెండు స్టాక్స్ సంబంధించి. హోల్డ్ చేయొచ్చండి, ఇన్ఫాక్ట్ యావరేజ్ కూడా చేయమని చెప్పేసి చెప్తాను. యాక్చువల్లీ సమ్ అన్యూజువల్ యాక్టివిటీ అవుతుంది రెండు స్టాక్స్ లో కూడా. డిస్పైట్ పబ్లిక్ సెక్టర్ కంటిన్యూస్ గా ఫస్ట్ 1 వీక్ లోనే ఎఫ్ఎండ్ఓ లో బ్యాన్ లిస్ట్ లోకి వెళ్తాను. ఇవాళ కూడా ఎఫ్ఎండ్ఓ లో బ్యాన్ లో ఉన్నాయి బోత్ నాల్కో అండ్ పిఎన్బి అనమాట. డెఫినెట్లీ నేను అనుకోవటం ప్రైజెస్ దాటిపోతాయి స్టాక్స్, నెక్స్ట్ 5 to 6 మంత్స్ లో డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఇన్ఫాక్ట్ నాల్కోలో అయితే ఒక ఇష్యూ కూడా ఉంది, దట్ ఈస్ అల్యూమినియం ప్రైజెస్ ఆల్రెడీ 2 ఇయర్ హైక్ వచ్చేసినాయి. ఇన్ఫాక్ట్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో నిన్న మేజర్ రిపోర్ట్ కూడా అల్యూమినియం పైనే అనమాట. కాబట్టి నేను అనుకోవటం నాల్కో కెన్ ఈజీలీ గో బ్యాక్ టు 43-44 లెవెల్స్ కి ఈజీగా వెళ్ళిపోతుంది. పిఎన్బి లో సమ్ ఐ థింక్ యాక్టివిటీ ఏది కుక్కపోతుందో సరిగ్గా తెలియట్లేదు కానీ, బట్ నథింగ్ టు వరీ అంటాను. రైట్, హోల్డ్ చేయండి అంతేగాని, ఇప్పుడు హడావుడిగా మళ్ళీ కొత్తగా మాత్రం డోంట్ ఎంటర్ ఇన్ టు దీ స్టాక్స్. కుటుంబరావు ఏ స్టాక్ గురించి చెప్పినా చాలా ప్యాషనేట్గా బుల్లిష్గా చెప్తారు, సడన్లీ జనం అందరూ దాన్ని ఫాలో, ఆయనకి ఫాలోవర్స్ ఎక్కువ, కానీ ఆయనలో ఉన్న ఆ బుల్ని అప్పుడప్పుడు కొంచెం మనం ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకుంటూ ఉండాలి. సో కొత్తగా మాత్రం ఎంటర్ కావద్దు, మీ దగ్గర ఉన్న షేర్స్ హోల్డ్ చేయండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, దీని గురించి రవికిషోర్ మెయిల్ పంపించారు. హోల్డ్ చేయొచ్చా ఈ స్టాక్ని? ఆయన 197లో ఇంతకుముందు కొనున్నారు. కుటుంబరావు గారు, హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే ఐ థింక్ వర్స్ట్ అయిపోయింది అనుకుంటున్నాను ఇండియా బుల్ హౌసింగ్ ఫైనాన్స్ లో కూడా. ఎందుకంటే రీసెంట్లీ ఏదైతే డైవెస్ట్మెంట్ చేశారో, క్యాష్ లెవెల్స్ బీఫప్ చేసుకున్నారో, ఓక్ ట్రీ తోటి డీల్ ఏదైతే చేసుకున్నారో అన్నిటితో చూస్తా అంటే వర్స్ట్ అయిపోయింది. బట్ హైలీ స్పెక్యులేటివ్ స్టాక్, అదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, శ్రీకర్ హైదరాబాద్ నుంచి, ఆయన ఎంఎన్ఎం ఫైనాన్స్ 134లో కొన్నారు. దీని నుంచి బజాజ్ ఫైనాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ బ్రిటానియా, వీటికి షిఫ్ట్ కావచ్చా? బాలగారు, నాట్ ఎ గుడ్ ఫైనాన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ. రీసెంట్లీ మనం చూస్తే చాలా సార్లు మనం చెప్పడం కూడా జరిగింది, సెకండ్ రంగ్ హై పెడిగ్రీ అండ్ మంచి మేనేజ్మెంట్స్ ఉన్న ఎన్బిఎఫ్సి కంపెనీస్ విల్ స్టార్ట్ డూయింగ్ వెల్. ఎస్పెషలీ వాళ్ళు రూరల్ ఫోకస్ ఎక్కువ ఉందండి మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీస్. 134 ఆల్మోస్ట్ అదే ఉంది. ఇప్పుడు ఈ రేట్ నుంచి షిఫ్ట్ ఓవర్ అవ్వడం మాత్రం అంత మంచిది కాదు వేరే స్టాక్స్ కి. హోల్డ్ చేయండి, ప్రాబ్లీ విల్ గెట్ ఎ డీసెంట్ ప్రైస్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 quarters. అక్కడ యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. చైతన్య రెడ్డి అడుగుతున్నారు, ఆల్కెమ్ ల్యాబ్స్ ఆర్ అలెంబిక్, ఈ రెండు కొన్నారట, ఆల్రెడీ కొన్నారు. ఆల్కెమ్ ల్యాబ్స్ 2700 లో, అలాగే అలెంబిక్ 80 రూపీస్ లో, కానీ పెరగడం లేదు, ఏం చేయాలి కుటుంబరావు గారు?
హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే ఇప్పుడు ఫార్మా కూడా హైయర్ లెవెల్స్ కి ర్యాలీ అవటం చూసాం, యాజ్ ఎ సెక్టర్ యాజ్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా చాలా ఇక్కడ నుంచి కొంచెం కరెక్ట్ మోడ్ లో ఉన్నాయి. దిస్ కరెక్షన్ హ్యాస్ టు బి ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కూడా వన్స్ రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత నేను అనుకోవటం తిరిగి ఫార్మా స్టాక్స్ లో ర్యాలీ కంటే కొనసాగుతుంది, ఎందుకంటే విజిబిలిటీ ఉంది సెక్టార్ కి, దాంతో భయపడాల్సిన అవసరం లేదు, హోల్డ్ అంటాం. కేఎల్వి ప్రసాద్, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ అంబర్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బాలగారు ఎటువంటి రికమెండేషన్ ఇస్తారు? రెండు బాగా పెరిగిన స్టాక్స్. యా బేసికలీ ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్ వన్, ఆల్సో డొమెస్టిక్ కన్జంప్షన్ కి చాలా ఆంక్షలు చైనా నుంచి పెట్టారండి. ఇట్ క్యాన్ బి వైట్ గోడ్స్, ఇట్ క్యాన్ బి ఎలక్ట్రానిక్స్, ఇట్ క్యాన్ బి మొబైల్ ఫోన్స్, ఇట్ క్యాన్ బి ఎయిర్ కండిషనర్స్, కంప్రెసర్స్, సో అండ్ అందుకని రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా లాభపడ్డాయి. ఎస్పెషల్లీ డిక్సన్ వాజ్ ఎ అవుట్లయర్ అండ్ అవుట్ పర్ఫార్మర్. సో ఇప్పుడు కొనుక్కోవచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి. రిజల్ట్ సీజన్ దాకైతే వెయిట్ చేయండి. అంబర్ ఎంటర్ప్రైజెస్ లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో కూడా చాలా షార్ప్ గా తగ్గించారు స్టాక్, కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. లేదు, ఈ రిజల్ట్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ దే కెన్ స్టార్ట్ అక్వైరింగ్ త్రూ ఎస్ఐపి ఆర్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. బట్ ఒక 10 to 15% కరెక్షన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా కానీ, ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అయినా. సో జస్ట్ వెయిట్ ఆర్ బైట్ ఇన్ ఎస్ఐపి మోడ్ ఆఫ్టర్ దిస్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. సో కొద్ది కొద్దిగా కొనటం స్టార్ట్ చేయండి, మేబీ 5 షేర్లు 10 షేర్లతో మొదలుపెట్టి యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఎక్స్పోజర్ టు దీస్ స్టాక్స్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, సమయం మించిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోని ఇక్కడతో ముగించి రేపటి వీకెండ్ బ్రేక్ఫాస్ట్ షో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.